ఆది నుంచి సింగరేణి సంస్థ మనుగడ కోసం పాటుపడుతుంది ఐఎన్టీసీ యూనియన్ అని ఐఎన్టీసీ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు సదానందం, జాయింట్ సెక్రటరీ ఆరేపల్లి శ్రీనివాస్ తెలిపారు. జీడీకే 11 ఇంగ్లాండ్ గనిలో శనివారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో వారు మాట్లాడుతూ, సింగరేణిలో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలోనే విఆర్ఎస్ స్కీమ్ ద్వారా కార్మికుల సంఖ్య కుదించబడిందని, సింగరేణి సంస్థ బీఐఎఫ్ఆర్లోకి వెళ్లిందని ఆరోపించారు. సింగరేణిలో సంస్థ మనుగడ కోసం, కార్మికుల కోసం ఆలోచించే జనక్ ప్రసాద్ నాయకత్వంలో ఐఎన్టీసీ బలంగా పనిచేస్తుందని అన్నారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ కార్మికులు పిలిచిన వెంటనే వచ్చే నాయకుడు జనక్ ప్రసాద్ అని తెలిపారు. డిసెంబర్ 27 కార్మికులమంతా గడియారం గుర్తుకు ఓటు వేసి ఐఎన్టీసీని గెలిపించాలని కోరారు. అనంతరం వివిధ సంఘాలకు చెందిన కార్మికులు ఐఎన్టీసీలో చేరారు. చెప్పడానికి ఇయ్యారా, అందరూ వస్తున్నారు కార్మిక సంఘ నాయకులు. ఏ రోజైనా మీ వద్దకు వచ్చి మీ సమస్యల మీద మాట్లాడి ఇలా అడుగుతున్నా. మరి మా ఐఎన్టీసీ మా నాయకుడు జనక ప్రసాద్ గారు ప్రతి కార్మికుడు ఫోన్ చేసినట్టయితే వెంటనే స్పందిస్తాడని చెప్పి తెలియజేస్తున్నా. మొన్న కరోనా టైంలో ప్రతి కార్మికుడు ఎవరైతే ఫోన్ చేసిందో, మా లేకపోతే మా లీడర్లు మా పిటి సెక్రటరీలు మా లీడర్ ఎవరైతే మా అన్న మా తమ్ముడు మా అన్నకు ఇట్లా అయింది అంటే వెంటనే ఆ హాస్పిటల్కు ఆ సూపరింటెండెంట్కు ఆ డాక్టర్తో మాట్లాడి, అది వీలు కాకపోతే కొత్త కూడా మాట్లాడి, హైదరాబాద్ కూడా మాట్లాడి వెంటనే అతనికి ఏం కావాలి ఏంటిది. హాస్పిటల్ విషయంలో ఒక సెకండ్ కూడా వెయిట్ చేయలేదు. మాకు కూడా అట్లే చెప్పాడు, బాబు వైస్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఇంకా పెద్ద మనుషులు ఎవరన్నా కానీ 192 బదిలీ వర్క సోదరుల కోసం ఇక్కడ మేము నిరాకరించి చేయడం జరిగింది. మా జనక ప్రసాద్ గారు, మా ధర్మపురి గారు, మా నరసింహరెడ్డి గారు, పెద్ద నాయకులందరూ కూడా ఇక్కడ బాయి ప్రెస్ సెక్రటరీ వీళ్ళంతా కూడా మా సోదరులు కూడా సాయంత్రం దాకా నిరాక్ష చేసి మరి మెమోరాండం ఇచ్చి పోయడం జరిగింది. బదిలీ వర్కర్కు 190 ఎవరైతే ఎంపీల్లో జనరల్ మోజర్ ఇవ్వాలని. ఈ గేట్ మీటింగ్లో ఐఎన్టీసీ నాయకులు గుండెటి శ్రీనివాస్, అల్లావుద్దీన్, తాంటి రాజయ్య, ఆంజనేయులు, గడ్డం వెంకటేశ్వర్లు, వెళ్ళతూరు సత్యనారాయణ, నరేష్, పృథ్వీరాజ్, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.